ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ మధురానగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో పలు దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగించారు. ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ మధురానగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో పలు దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగించారు. ఈ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ వలరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కావున ఈ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలందరూ, సాయి భక్తులు, భువనేశ్వరి మాత యొక్క భక్తులు, శ్రీకృష్ణుని యొక్క, రాధాకృష్ణుల వారి యొక్క భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిన కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు జలాభిషేకం సాయిబాబాకి భక్తులందరి చేత, తర్వాత పాలు, పండ్లు, పూలు వీటన్నిటితో పాటు పంచదార, నెయ్యి, పెరుగు ఈ మహిళా భక్తులందరూ కూడా తీసుకుని వచ్చి సాయిబాబా వారిని అభిషేకం చేయించడం ఈరోజు జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 10 గంటలకు కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ కూరాకుల నాగభూషణం గారు, వల్లభనేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 8వ డివిజన్ అయినటువంటి కార్పొరేటర్ శ్రీ కూరాకుల వలరాజు గారు ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ నిర్వహిస్తున్నారు. భక్తులందరి సహకారంతో జరిగేటటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నాగేశ్వరరావు గారు కొడుకు పోడ అజయ్ కుమార్ గారు ఈ జలాభిషేకానికి వచ్చి ప్రారంభించిపోయారు. ఆ విధంగానే రేపు కుంకుమ పూజ జరుగుతుంది. అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఆదివారం రోజు జరిగే ఈ యొక్క ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఖమ్మం చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, అలాగే అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే రేపు శుక్రవారం కుంకుమ పూజ ఉన్నది, దానికి కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. 8లో మరి మధురానగర్ కాలనీలో మరి అత్యంత వైభవంగా ఆలయం నిర్మిస్తున్నారు. దీనికి ముఖ్య కారకులు కురాకుల నాగభూషణ గారి పెద్దలు, అదేవిధంగా మరి వల్లభనేని శ్రీనివాసరావు గారు, మరి ఆలయ కమిటీ అందరూ, ముఖ్య భూమిక మా సోదరుడు వలరాజు గారు ఈ డివిజన్ కార్పొరేటరు పోషిస్తున్నారు. ముఖ్యంగా మరి దాదాపుగా 1 సంవత్సరం లోపలనే ఈ సాయిబాబా గుడి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, అదేవిధంగా మరి శ్రీకృష్ణుడు కానీ, అమ్మవారు అందరు, భువనేశ్వరి అమ్మవారు,
అదే వినాయకుడు టెంపుల్ అన్నీ కూడా ఒకే దాంట్లో ప్రతిష్ఠిస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే పోడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే పోడ అజయ్ కుమార్ గారి సహకారం, అదేవిధంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావు సహకారం, మాజీ మంత్రులు తుమ్మనేశ్వర సహకారంతో ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ ఏరియాలో ఒక టెంపుల్ కట్టించుకోవాలని ఎప్పటి నుంచో వీళ్ళకి చిరకాల కోరిక. ఈ కోరికని మరి మా సోదరుడు వలరాజు గారు వారి పెద్దలందరూ కూర్చోబెట్టి ఈరోజు ఒక ఈ మరి ఖమ్మంలోనే మధురా కాలనీ అంటే ఒక గుర్తింపు ఉన్నది. ఈ కాలనీ వాసులందరూ కూడా భక్తులందరూ ఎక్కడికో గుడికి వెళ్ళాల్సి అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా దాదాపుగా ఒక 5-6 డివిజన్లకి సెంటర్గా ఉన్న ఈ గుడి మరి ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా 17 తారీఖు ప్రతిష్టాపనలో పాల్గొనాలి. అదేవిధంగా రేపు కానీ ఎల్లుండి కానీ జరిగే కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని మరి భక్తులందరూ దీంట్లో పాల్గొంటారని మనవి.